హేచరీ దగ్గర మన ముఖ్యమంత్రి గారు గారడి చేసి అటువంటి విద్యల్ని అటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ఇంతకు ముందు కూడా 1 ఇయర్ క్రితం ఇట్లాంటి ఇష్యూ ఇదే ల్యాండ్ మీద వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన ఏమని చెప్పిన ఈ గారడి విద్యలు మా దగ్గర నడవవు మేము ఇట్లా ఆక్రమించుకునే వాళ్ళం కాదు ఒక గుంట భూమి కూడా ఆక్రమించుకున్నట్లయితే దేనికంటే దానికి రెడీ నేను ఒకవేళ ఒక గుంట భూమి మా దాంట్లో వస్తే ముక్కు నేలకు రాస్తా మీరు వచ్చి ముక్కు నేలకు రాస్తారా మీ అధికారులు గాని మీరు గాని అని కూడా ఆ రోజు కూడా చెప్పినా అదే మాట ఈ రోజు కూడా చెప్తున్నా ఎందుకంటే మేము ఆ పట్టాదారులు పాస్ పుస్తకాలు అన్ని వచ్చినటువంటి ల్యాండ్ ను మేము కొనుకొని సర్వే చేయించుకొని షెడ్లు కట్టుకున్నాం ఆ షెడ్ల జమ్నాయచరీస్ షెడ్ల మొత్తం కబ్జా భూమి అని నిన్న గారిని ఇవాల పేపర్లు ఇచ్చిరు నిన్న నిజంగానే అట్లాంటి ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు 200 మంది పోలీసులు ఏం అవసరము జెడ్పిటిసిలు ఏం అవసరము ఎంపిటిసిలు ఏం అవసరము సర్పంచ్లకు ఏం అవసరము అందర్ని తీసుకొచ్చి పెద్ద టెంట్ వేసి మా ఆచరి ముందు టెంట్ వేసుకోవాల్సిన అవసరమే ఉంది ఆయన ఆయన పట్టా భూములు ఇచ్చే దగ్గర ఏడ ఖాళీ భూములు ఉన్నాయి ఏడ పట్టా ల్యాండ్లు ఉన్నాయి అక్కడ ల్యాండ్ల వేసుకొని అక్కడ ల్యాండ్లల్లో వేసుకొని అక్కడ ఇచ్చుకోవాలి మా జమ్న ఆచరిలో ఓ రాజేందర్ సార్ వివి అని చెప్తే రాజేందర్ సార్ను బ్లేమ్ చేస్తే ఆయనకేదో పెద్ద గొప్ప తెలంగాణ ప్రజలు గొప్ప కిరీటం పెడతారు ఆహా ఇట్లాంటివి ఆక్రమించుకున్నవి కూడా తీస్తురేమని అనుకుంటుండ్రేమో కానీ ఆ ముఖ్యమంత్రి గారికి మా మీద ఎంత ఆరోపణలు చేస్తే అంత కిందికి పోతుంది ఆ పార్టీ అంత చెడ్డ పేరు వస్తుంది ఆ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా ఆ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని నేను ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తున్నా అంటే రేపే ఆ ముఖ్యమంత్రి గారు ఒక్కరే రావాలి ఈ పోలీసు వాళ్ళు అవసరం లేదు ఎవరు అవసరం లేదు వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు వచ్చి మా భూమి ఏందో సర్వే చేసి మా 3 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించి పొమ్మని చెప్తున్నా ఇప్పటికి కూడా రేపు రమ్మని చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి మీరు కూడా చెప్పండి పత్రికా విలేకరులు అందరూ కూడా ఈ మేడం ఇట్లా సవాల్ చేసింది రేపన్నా మీరు రండి ఏ రోజైనా టైం పెట్టమనండి ఎక్కడికైనా రమ్మని చెప్పండి నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం నేను ఎక్కడైనా కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా మా ఆస్తులు మొత్తం అమ్ముకొని కూడా కేసీఆర్ గారి మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులను మేము ఎప్పుడు కూడా చూడలేదు ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒక దేశ రాష్ట్రాన్ని ఏలాలి రాష్ట్ర ప్రజలకు ఏమున్నాయని చెప్పాలి కానీ ఒక రాజకీయ కక్ష పెట్టుకొని వాళ్ళ మీద ఎట్లా చేయాలి వీళ్ళకి ఎట్లా అనేది గట్లాంటివి ఉంటాయి వీళ్ళకి అందుకే ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చిరు పోయిర్రు ఈయన కూడా గట్లనే పోతాడు ఇప్పుడు మేము చెప్తున్నాము ఇప్పుడు వాళ్ళు నిన్న ఏమని చెప్పిర్రు పట్టాలు ఇచ్చినామని చెప్పిర్రు వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లు వాళ్ళు పట్టాలు పాస్బుక్లు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు ఇవి మీరు కూడా ఒక ఫోటో తీసుకోండి ఇవి మీకు కూడా మీ అందరికి కూడా ఒక కాపీ ఇస్తా ఇది వాళ్ళు ఇచ్చిన సర్వే పట్టాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు ఇవి మా సర్వే నెంబర్లు ఏంటివి ఇవి పెద్ద లేదంటే ఇట్లా పెద్ద మనది ఇగో ఇప్పుడు మావి ఇచ్చిన సర్వే నెంబర్లు ఇవి ఇప్పుడు ఈ సర్వే నెంబర్లకి వాళ్ళు పట్టాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లకి ఏమన్నా పొంతనుందా ఇది ఒక్కటే తెలుసుకోండి మీరు మొత్తం మీడియా వాళ్ళు నిన్న మీరు అందరూ పోయి ఉంటారు కదా మీకు ఐడియా ఉంది కదా ఆడ ఏం పట్టాలు ఇచ్చారని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పట్టా సర్వే నెంబర్లు ఇవి మాకున్న భూమి పట్టా సర్వే నెంబర్లు ఇవి ఈ నెంబర్లో మాకు అసలు ఒక అరెకరం కాదు కదా ఒక గుంట భూమి కూడా లేదు ఇందులో మరి ఎట్లా ఆక్రమించుకుంటారని చెప్తుంది ముఖ్యమంత్రి గారు పెద్ద చదువులు చదువుకున్న నేనని చెప్తాడు అంటే ముఖ్యమంత్రి గారికి తెలియదా లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తలేదు ఆఫీసులు ఉన్నటువంటి వాళ్ళకి ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్లకు కానీ కలెక్టర్ చదువుకొని వచ్చినటువంటి కలెక్టర్ ఆయనకన్నా తెలియాలి కదా వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్లు ఇవి సార్ మనం పట్టాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు ఇవి వేరే వేరే ఉంటాయని అన్న చెప్పాలి కదా కనీసం కలెక్టర్లు చదువుకొని వచ్చినటువంటి కలెక్టర్లు ఈ ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు మంత్రులు అయ్యేటోళ్ళు ఇవాళ ఓటేస్తే మంత్రులు అవుతారు రేపు ప్రజలు ఓటేయకపోతే ఇట్లా కూర్చుంటారు కనీసం చదువుకున్న వాళ్ళకైనా జ్ఞానం ఉండాలి కదా ఇవి ఇచ్చిన పట్టాలు వేరు మనం ఇచ్చిన వేరని అందుకే మీరు ఇవి రాసుకోండి ఈ సర్వే నెంబర్లు వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లు రాసుకోండి మేమున్నటువంటి సర్వే నెంబర్లు రాసుకోండి వాళ్ళు ఏమని చెప్తున్నారు 80 ఎకరాలు అని చెప్తారు అసలు మాకు మొత్తం ఉన్నదే అక్కడ 43 ఎకరాలు ఒకటి 3 ఎకరాలు ఒకటి 5 ఎకరాల 30 గుంటలు ఒకటి ఓపెన్ ల్యాండ్ అది 7 ఎకరాలు ఫీడ్ ప్లాంట్ ఉంది
ఆ ఫీడ్ ప్లాంట్ ముందల కూర్చొని ఫోటోలు ఆ టీ ఛానల్ వాళ్ళు అయితే ఎందుకున్నారో ఏం అర్థం కాదు. అప్పుడు ప్రజల సొమ్మంతా తీసుకొని ఛానల్ పెట్టిరు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద వేస్తందుకే ఉంది ఆ ఛానల్ ఆ పత్రిక. మొన్న మా ఎలక్షన్లో అప్పుడు చూసినాం హుజురాబాద్లో ఒక్కరు కూడా ఆ పేపర్ కొనలే ఆ ఛానల్ చూడలే. కొనకపోతే లాస్ట్కు పెట్రోల్ పంపులలో పెట్టుకోరు పేపర్లు. అగో గట్లాంటి పరిస్థితికి దిగజారినటువంటి పేపర్ నమస్తే తెలంగాణ పేపర్. అవాళ్ళు ఏమని చెప్పిండు ఆ పేపర్ పెట్టినాడు అన్ని ఆంధ్ర డబ్బాలు ఉన్నాయి వాళ్ళదే చెప్పుకుంటారు మన చెప్పుకుంటలేరు మన పేపర్ వస్తే మంచిగా చెప్తా అని చెప్పిండు. ఏం న్యాయం చెప్తుండు ఇప్పుడు అక్కడ ఆయన కుటుంబానికి సంబంధించినది మాత్రమే దాంట్లో ఆ ఛానళ్ళ కానీ ఆ పేపర్ల కానీ వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరి రావు కాబట్టి ఆ ఛానల్ మస్తు పైసలు సంపాదించుకోరు కాబట్టి లక్షల కోట్లు సంపాదించరు కాబట్టి ఆ ఛానల్ అట్లనే నడిపించుకుంటారు. అది కుటుంబ పత్రిక కుటుంబ ఛానల్ అది దాంతో సంబంధం లేదని మీరైతే నిన్న వెళ్ళిరు కాబట్టి ఇవి రాసుకోండి. ఇప్పుడు మాకు ఫీడ్ ప్లాంట్ ఉన్నది 7 ఎకరాలు. ఆ 7 ఎకరాలు పాస్బుక్ ఉంది పట్టా ల్యాండ్ ఉంది అవన్నీ 1111 ఎవరికి మేము ఇప్పటి వరకు చేతులు జాల్చి ఒక దగ్గర అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళం కాదు. వాళ్ళ కుటుంబానికి ఉన్న ఎట్లాంటి లక్షణాలు పక్కోలే తీసుకుందామా ఇంకోని ఏమన్నా ముంచి తీసుకుందామా అని లేకపోతే ఆయన ఏం చేసి సంపాదించిండు ఇప్పటి వరకు 800 ఎకరాల భూమి ఏం కష్టం చేసి సంపాదించారు వాళ్ళు. మేము ఇప్పటి వరకు పోల్ట్రీ ఫామ్ నడిపినాం వ్యాచరీస్ నడుపుతున్నాం కాబట్టి గిడి వరకు వచ్చినాం. వాళ్ళకి ఏం బిజినెస్లు ఉన్నాయని 800 ఎకరాలు కొన్నాడు. అదొకటి మీరు కూడా అర్థం చేసుకోవాలి. విలేకరులు కూడా అక్కడ పోయినప్పుడు మీరు కూడా రాసేటప్పుడు చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఎకరాలు ఆక్రమించుకుంటారు అని చెప్పారు కదా మీకు అన్ని ఎకరాలు ఆక్రమించుకున్నట్టు ఏమైనా ఫెన్సింగ్ వేసి ఉందా ఏదైనా ఏమైనా బిల్డింగ్ కట్టినట్టుందా ఏదైనా పోల్ట్రీ షెడ్ వేసినట్టుందా. మాకు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లలోనే మా మొత్తం షెడ్లు 43 ఎకరాలలో మా కొల్లి రామారావు అనే ఆయన దగ్గర 43 ఎకరాలు కొన్నది. ఆ 43 ఎకరాలు మొత్తం షెడ్లు ఉన్నాయి. ఈ 3 ఎకరాలు అనేది కూడా 130/A ఆ 2 చిన్న షెడ్లు చిక్స్ కోసం వేసుకున్నటువంటి షెడ్లు చిక్ షెడ్లు అవి. ఆ 130/A సర్వే చేయకుండానే ఇగో ఇది మా ల్యాండే ఇది పట్టా భూమి కాదు ఇది పేద ప్రజలకు పంచుతానంటే వాళ్ళు రాజకీయంగా ఉద్దేశంగా రాజకీయంగా కొట్లాడాలి ఏదన్నా ఉంటే. కానీ గిట్లా సందులు సందులలో ఈ భూముల మీద కొట్లాడవద్దు పెద్ద ముఖ్యమంత్రులే వాళ్ళు ఉన్నప్పుడు. రాజకీయంగా కొట్లాడితే మొన్న తెలిసిపోయింది కదా హుజరాబాద్లో ఏం చేశారని. ఆయన అనుకుంటాడు పైసలు ఇస్తే ఏదైనా చేయగలుగుతా అనుకున్నాడు మొన్నటి వరకు. మన అన్ని 600 కోట్లు పెట్టినా కూడా గెలవలేదని చెప్పినాక కూడా ప్రజలు తిరస్కరించినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి పనులే చేస్తుంది. ఇంకేం చెప్తారు ఈ కేసీఆర్ గారికి. ఇంకా మొన్ననే చెప్పారు మా హుజరాబాద్ ప్రజల బుద్ధి నీ పైసలు వనికిరావు నీ పార్టీ వనికిరాదు మా దగ్గర అని. అయినా కూడా ఈటల రాజేందర్ గారి మీద రావాలనే కావాలని ఏదో ఒక అభియోగం నేను పెట్టాలని చెప్తురు. కానీ ఆ ఊరి వాళ్ళను ఎప్పుడు టైం ఇస్తారో మీరే తీసుకొని నాకు చెప్పండి. ఆ ఆచార్య దగ్గరికి పోదాం నేను వస్తా కేసీఆర్ గారు రావాలి ఆ ఊరి ప్రజలను కూడా పిలుద్దాం. మేము ఏడ ఒక గుంట ఆక్రమించుకున్నామో మాకు చెప్పాలి. అది చెప్పేవారదాకా నేనైతే వదిలే కేసీఆర్ గారిని. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే మొత్తం ఇదేంది రిజిస్ట్రేషన్లు అన్నీ ఆపేసి ఓ మన దగ్గర భూముల పంచాయతీలు చాలా ఉన్నాయి ఒకటి ధరణి అనేది తెస్తే అది మొత్తం సర్వరోగా నివారణ అవుతుంది ధరణి అనేది తెస్తే అని చెప్పిండా కేసీఆర్ గారే చెప్పారు కదా. అది మొత్తం కేసీఆర్ గారే తెచ్చారు కదా. తెచ్చినాక మాది అన్నీ ఇప్పుడు సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్లు పట్టా పాస్బుక్లు అన్నీ వచ్చినాక ధరణిలో కూడా ఉన్నాయి 130/1181 ఇవన్నీ ఉండి మేము కొనుక్కున్న తర్వాత ఆయన కొల్లి రామారావు దగ్గర కొన్న తర్వాత ఇప్పుడు సార్ను బయటికి పంపించిన తర్వాత ప్రొబిటెడ్ లిస్టులో పెట్టిండు అని అంటే ఆయనకు అధికారం ఇచ్చింది ప్రజలు ఇచ్చింది ఇట్లాంటివి చేయమని ఇచ్చిరా ఏమన్నా మంచి చేయమని ఇచ్చిరా. ఇంత పెద్ద సీట్ల కూర్చున్నాయననే ఇట్లాంటి పనులు చేస్తే మామూలు చిన్న చిన్నోళ్ళు ఏం పనులు చేస్తారు ఇక మరి. ఆ చిన్న చిన్నోళ్ళు ఎవరు అవి ఉంటే వాళ్ళే ఆక్రమించుకుంటాను ఈయన చెప్పే ప్లాన్లు. ఈ ప్రొబిటెడ్ లిస్టు లేదు ధరణిలో ఉన్నప్పుడే మేము ఇవి కొన్నాం. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇది ఈ ఇష్యూ జరిగినాక ప్రొబిటెడ్ లిస్ట్ అని పెట్టింది.
అంటే ఈయనకు అధికారం ఇచ్చింది, ఈయనను ముఖ్యమంత్రి చేసింది, ప్రజలందరూ ఆయనకు బాగా అది ఉందనే కదా ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రొబిటెడ్ లిస్టులు అని పెట్టిండు, పెట్టి అది కూడా ఏం చేస్తుండే కలెక్టర్ గారికి జమ్నాచరీస్ నుంచి ఇప్పుడు ఈ కరెక్ట్ సర్వే నెంబర్లలో మాకు అన్ని పాస్బుక్ పుస్తకాలు పట్టా అయిన ఇవన్నీ క్లియర్గా ఉన్నా, అన్నీ క్లియర్గా ఉన్నా కూడా మీరు ఆ యాచరీ వాళ్ళు వాళ్ళు జమ్నా యాచరీస్ నుంచి ఎవరు వచ్చినా ఏం పని చేయొద్దని చెప్పిండట కలెక్టర్ ఆఫీస్లో. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కూడా ఇది ఎవరిది అంటే జమ్నా యాచరీ వాళ్ళు అని అంటే పర్మిషన్ ఇవ్వద్దు, వాళ్ళకి ఏది ఇవ్వద్దు అని చెప్పిండట. అని అంటే గంతకక్ష పూరితంగా ఉండేట ఆయన ఈయనేం ముఖ్యమంత్రి అసలు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాజకీయాలలో ఎదుర్కోవాలి. ఇట్లా నేను ఒక ఒక మహిళనై నేను నడుపుతుంటే ఆచరీసి గీదానికి ఇమ్మడి పడతారు ఒకటన్న ఆచరిస్తాను అన్న వాటి మీద బిజినెస్ల మీద. నిజంగానే మేము అక్రమంగా కట్టుకున్నామని అంటే పడాలి. మేము కొనుక్కున్నలాంటి కదా ఇది, మేము అన్నీ కూడా చెప్తున్నాం కదా సర్వే నెంబర్లు కూడా మీరు రాసుకోండి సర్వే నెంబర్లు. ఇది చెప్పిన ఇప్పుడు ఈ 130/A అనేది పంచిన అంటుండు, మొత్తం షెడ్లన్నీ పంచిన అంటుండు కదా. ఇగో ఇది మొత్తం, ఇగో ఇది మొత్తం పట్టాదారు పుస్తకం కొల్లి సీతారామరావు దగ్గర కొన్నాం. ఆయన తండ్రి పేరు నాగభూషణం. ఇదంతా సేల్ డీడీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉట్టికనే ఇస్తురా వీళ్ళు? ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ ఎందుకు పెట్టింది మరి? ఇవన్నిటికీ వాల్యూ లేనప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఎందుకు, ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు, ఈ రిజిస్ట్రేషన్ల ఫీజులు కట్టడం ఎందుకు, ఇదంతా ఎందుకండి మరి? వీటికి కూడా వాల్యూ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఉండేనే ఉండే ఇవి ఉన్నాయి. మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా మేము పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం. మళ్ళీ గ్రామ పంచాయతీ లేఅవుట్ల పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు మళ్ళీ అవి కూడా ఉట్టివేనా? ఇప్పుడు ఇది ఇప్పుడు నిన్న వైజు మొత్తం ఇది చేసింది. ఇగో ఇక్కడ చేసి మొత్తం అన్నీ ఆక్రమించుకున్నాయి ఇవన్నీ భూములు అని చెప్తున్నాయి. 130/A మూడు ఎకరాలు ఉంటుంది మాకు. ఆయన ఏం చెప్తుండ అంటే 130లో మొత్తం పట్టా భూములు లేవు అని చెప్తాడు, అంతా ఆక్రమించుకున్నదని చెప్తున్నాను. మేమే ఉన్నాం అంటే 3 ఎకర్స్లో మేము ఉన్నాం. ఇగో ఈ సేల్ డీడీ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి. పట్టా బుక్ ఉంది, పాస్బుక్ ఉంది, ధరణిళ్ళు ఉంది, అన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ చూసే కొనుక్కున్నాం కదా మేము, రామారావు దగ్గర కొన్నాం మేము. కొన్ని మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా పర్మిషన్ తీసుకునే కట్టినాం 2 షెడ్లు.